మళ్ళీ మనం స్టేట్ పాలిటిక్స్ కొద్ది ఒక్కసారి మీరు ఎన్టీఆర్ దగ్గర పనిచేశారు, సోనియా గాంధీ గారి దగ్గర పనిచేశారు, క్వాలిటీస్ ఏం గమనించారు? రెండు. ఒకటి, ఎన్టీఆర్ అమాయకంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన లైఫ్లో, రియల్ లైఫ్లో కూడా 70 mm. ఆయన సినీ స్టార్, టైమ్ మ్యాగజైన్ కవర్ పైన ఓట్ ఫర్ గాడ్ అని పెట్టారు. ఆయన విష్ణు అవుతారు అంటే నిజంగా విష్ణు ఇలాగే ఉంటారేమో అని అనిపించేది. అండ్ ఆయన పట్టుదల, ఆయనకు భయం లేదండి, చాలామందికి తెలియదు అది. ఆయనకు భయం లేదు, భయపడేవాడు కాదు. మా పైన దాళ్ళు, బాంబులు, ఆయన ఆయన నేను ఒక లారీ మీద నిలబడి మాట్లాడుతూ ఉండగా రాళ్ళు, అంత జరిగినా ఆయన గేర్ మార్చి ఇంకా ఊ అని లేసేవారు కానీ అసలు వెనక్కి తగ్గేవారు కాదు పాపం. ఆ పట్టుదల, ఆ ముండితనం అనే, నిజంగా ఏదో మార్పు చేయాలి అనే ఆతృత, ఐ రెస్పెక్ట్. అండ్ మాలాంటి అమాయకులు, నేను, కలవల ప్రభాకర్ గారు, తలహరి మనోహర్ గారు, రావు గోపాలరావు గారు, అలాగే విజయమోహన్ రెడ్డి గారు, మేము ఎవరమో ఎవరికి తెలియదు, వేవ్యానా నామకులు, మాకేం రాజకీయ జాతకాలు లేవు. కానీ చదువుకున్న వాళ్ళకు ఒక విలువ ఇచ్చి, కొంచెం ఆయన అవకాశం ఇచ్చి, ఇవాళ తెలుగుదేశం చాలా మారిపోయింది అనుకోండి, ఆయన వేసిన పునాదుల కాడ నుంచి చాలా మారిపోయింది. బట్ ఈ స్థాయికి ఈ పార్టీ ఇంకా ఇవాళ ఉంది అని అంటే, ఆ రోజు ఊహించి, సిద్ధాంతాలు పాటించి, నేను ఐ విట్నెస్, కోటేశ్వర్లు సూట్ కేసుల్లో డబ్బులు తీసుకొచ్చేవారు ఆ రోజు సినిమాల్లాగే. ఆయన వచ్చింది అండి రాజ్యసభకి మాకు ఇవ్వండి అని అంటే ఆయన ఇచ్చేవారు కాదు. మాలాంటి అనామకులు అర్ధన కూడా మా చేతిలో లేనప్పుడు, లేదులేండి, నేను ఇప్పుడు మూకుమ్మడిగా అంతరు గొంపల్లో బుట్టల్లో అదిగో ఆదివారం బజార్లో గొర్రెలు అమ్ముకున్నట్టు ఈ లమ్ముడు పోవటం వాళ్ళు కొనుక్కోవటం, ఈ విధంగా రాజకీయాలు ఇప్పుడు మారిపోయినాయి. కానీ ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు అనే వ్యక్తి ఎవరి దగ్గర చేయి చాపి ముష్టికి కానీ దేనికి కానీ ఆయన డబ్బులు తీసుకోలేదు. ఫర్ దాట్ ఐ హ్యావ్ ద డీపెస్ట్ రెస్పెక్ట్ ఆయనకి. ఎందుకంటే నేను కళ్ళారా చూసింది దాన్ని, ఎవరో చెప్పే కథలు కాదు ఇది, నేను కళ్ళారా చూసా. ఎక్కడ వైలెన్సు, దాడి మా పైన అంత జరిగినా ఆయన వెనకాడేవారు కాదు, ఆయన మొండిగా ఆయన వ్యసనపడేవారు. ఆయన ఊహించుకున్న స్థాయికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనను అందించలేకపోయారు. అటువంటి ఆయుధాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇవాళ సొళ్ళు కబుర్లు చెప్తూ చాలామంది తిరుగుతున్నారు, కానీ ఆనాడు ఆయన ఈ రాష్ట్ర బార్డర్స్ దాటి ఆ రోజు నేషనల్ ఫ్రంట్ అనే పునాది వేసింది మహానాయకుడు ఆయన. నేషనల్ ఫ్రంట్ అని ఆ రోజు దేవీలాల్ ఎలక్షన్ల కోసం ఆయన దాటి, ఆయన వ్యాన్లో ఏసీ లేదు, పాళ్ళు లేదు, నాకు తెలుసు, హరికృష్ణ గారు డ్రైవరు, నేను క్లీనరు, కాబట్టి ఆ వ్యాన్లో ఏముందో నాకు తెలుసు. ఆయన ముండిగా ఆ గాల్పులు, నార్త్లో ఉన్న గాల్పులకి మన సౌత్లో వాళ్ళకి అలవాటు లేదు అది. ఆ లూజ్ అనేది వస్తాయి, ఇసక బుల్లెట్లలాగా గీర్పారేస్తుంది శరీరాన్ని. అయినా అటువంటి వాతావరణంలో ఆయన తిరిగి నిస్వార్థంగా, ఆయన బేరాలు పెట్టుకోలేదు, నేను నీ కోసం ప్రచారం వస్తే నాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, నువ్వు నాకు అధికారం ఇవ్వాలి, ఏం అడగలేదు. ఆయన ఆ విధంగా తిరిగి, నేను నా అదృష్టం ఆ టీంలో నేను ఒక్కదాన్ని ఆడదాన్ని, నేను ఆడ మనిషిగా నేను ఆయనతో పాటు వెళ్ళి మేము అవన్నీ తిరిగాము. నాకు హిందీ వచ్చేది కాబట్టి నాకు ఈజీగా ఉండేది. ఆయన నాకు అవకాశం కూడా ఇచ్చారు, వ్యాన్లు పైన ఆయన నేను నిలబడి స్పీచ్ ఇస్తూ ఉంటా, ఆయన అక్కడ కూర్చొని ఉండేది కూడా ఉన్నాయి ఫోటోలు, సాక్ష్యాధారాలు. ఆ విధంగా ఐ హ్యావ్ సీన్ సిద్ధాంతాల్ని పాటించి మనము ఉన్న వాతావరణంలో మార్పులు చేర్పులు తేగలుగుతామనేది ఒక కాన్ఫిడెన్స్ ఆయన మాకు ఇవ్వగలిగారు. చాలా శోచనీయం ఆయన లాస్ట్కి అలా బ్యాడ్ ఇది అవ్వటం, అది మా ఫాల్ట్. చుట్టూతో ఉన్న మేనేజర్స్ ఆయన్ని దురుపయోగం చేసుకొని వాడుకొని పేపర్లు, పబ్లిషర్స్ వీళ్ళు వాళ్ళు ఉన్నారు, చాలామంది స్వార్థపరులు, చాలా స్వార్థంతో సాధించుకొని సంపాదించుకొని మళ్ళీ ఆయన్ని లాస్ట్లో ఆయనని కాదు అన్న వాళ్ళకి శాపం తగులుతుంది. రైట్, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక అనుకోని పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు వచ్చారు, అట్లాగే సోనియా గాంధీ గారు కూడా అనుకోని పరిస్థితులు. అసలు సోనియా గాంధీ గారు అయితే నాకు రాజకీయాలు వద్దనింది, భర్తను పోగొట్టుకొని ఆ వ్యసనంలో ఆవిడ అసలు 7 సంవత్సరాలు ఇల్లు గడప దాటి బయటికి రాలేదండి. నాకు అక్కర్లేదు ఈ రాజకీయం, వాళ్ళు అత్తగారు బలైపోయారు ఆ టైంలో, ఆవిడ అక్కడే, పిల్లలు పసివాళ్ళు,
వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ నాయనమ్మని ఇంట్లో నీకు రక్షక భటుడు భక్షక భటుడుగా మారిపోయి ఎంత ఎఫెక్ట్ అవుతుందండి మనిషికి. ఒక మనకే అవుతుంది, మన చుట్టాలు కాదు పాడు కాదు, అయినా మనకే అట్లా అనిపించినప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి.